నేను మేమని ముందుగా బుల్టన్ లో హెడ్లైన్స్ వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు ఉత్తమ ప్రతిభ కనబరిచిన వాలంటీర్లను సాలువాత సత్కరించిన పాతపట్న ఎమ్మెల్యే రెడ్డి శాంతి సత్యనారాయణరాజు ఆలయ చైర్మన్ రమేష్ రాజు ధర్మకర్తలు పాల్గొన్నారు మెళియపుట్టి మండలం పెద్దమడి గ్రామంలోని స్థానిక గిరిజన గురుకుల జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మెళియపుట్టి మండలం వాలంటీర్ల అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పాతపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే రెడ్డి శాంతి ముఖ్య అతిథిగా హాజరై ఉత్తమ ప్రతిభ కనబరిచిన వాలంటీర్లను సాలువాతో సత్కరించి అవార్డులు ప్రదానం చేశారు గ్రామ సచివాలయం వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేసిన తరువాత ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రజలకు అందజేయడంలో వాలంటీర్ వ్యవస్థ ఆవశ్యకతను వివరించారు కార్యక్రమంలో ఎంపీపీ ప్రతినిధి ఉదయ్ కుమార్ జెడ్పీటీసీ ఎండయ్య వైస్ ఎంపీపీ ఆదినాయుడు గ్రామ సర్పంచ్ ఎంపీడీఓ చంద్రకుమారి తహసీల్దార్ ప్రసాదరావు వాలంటీర్లు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు ఏది కూడా ఆశించకుండా పేద ప్రజలకు అర్హతలను గుర్తించి మరి గౌరవ ముఖ్యమంత్రి జగనన్న పెట్టిన ఈ వాలంటీర్ వ్యవస్థకే అందం తీసుకొని వచ్చి ప్రపంచంలోన మన భారతదేశంలోన వాలంటీర్ వ్యవస్థ అంటే ఇంత ప్రముఖమైనది ఇంత గొప్పది అని మీ సేవల ద్వారా మరి మీ తాలూకా మంచితనంతో మీ తాలూకా సేవా తత్వంతో మీరు భారతదేశానికి ప్రపంచానికి చూపించినందుకు మనస్ఫూర్తిగా మీకు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను కుటుంబ సమస్యలు మనం ఎక్కడికి బయటకు వెళ్ళలేనటువంటి పరిస్థితి మరి జగనన్న ఈ నిరుద్యోగం అనేది రూపు పూర్తిగా మాపేయాలి అక్కడ ప్రతి ఒక్క యువతకి ఉద్యోగం కల్పించాలంటే వాలంటీర్ వ్యవస్థను తీసుకుని రావాలి వాళ్ళ ఊర్లోనే వాళ్ళు సేవలు చేయాలి వాళ్ళ ఊర్లోనే వాళ్ళందరికీ కూడా మంచి సేవలు అందిస్తూ మంచి పేరు తెచ్చుకోవాలని ఈ వాలంటీర్ వ్యవస్థ తెచ్చినందుకు జగనన్నకు మరొకసారి మీ ఇంటి ఆడబిడ్డగా మీ అక్క చెల్లిగా మీ ఎమ్మెల్యేగా మన ఈ పెద్దమడి వేదికపై నుంచి మనసారా చేతులు జోడించి శిరసు వంచి జగనన్నకు ధన్యవాదాలు తెలియజేస్తాను వార్షికోత్సవం దినోత్సవం సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ వైకుంఠరావు మరియు కళాశాల స్థలం దాత దుక్క మధుసూదన్ రెడ్డి పాల్గొని విద్యార్థిని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ వెంకట మోహన్ మందసా ప్రిన్సిపల్ శరత్ బాబు టెకెలి ప్రిన్సిపల్ జనార్దన్ మెళియపుట్టి ఎస్ఐ సందీప్ కుమార్ కళాశాల ఉపాధ్యాయులు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఆకర్షించారు అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ఎప్పుడప్పుడు
శుక్రవారం నాటికి మూడు పరీక్షలు అయితే మూడు ప్రశ్న పత్రాలు లీక్ అవడం అత్యంత దారుణమని అన్నారు. గతంలో ఒక్క ప్రశ్న లీక్ అయినా పరీక్ష రద్దు చేసి విచారణ జరిపి దోషుల్ని శిక్షించేవారని, ఇప్పుడు ఏ చర్యలు లేకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు డాక్టర్ మంచ నాగమల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ప్రతిభని వెలికి తీయడం కోసం మాత్రమే పరీక్ష పెడుతుంటారు. అసలు ఈ యొక్క పరీక్షా విధానం ఎందుకు వచ్చిందంటే వాళ్ళల్లో ఉన్నటువంటి ప్రతిభను వెలికి తీయడం కోసం మాత్రమే. అటువంటి ప్రతిభని ఎలా వెలికి తీయాలి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకపోవడం అత్యంత దురదృష్టకరం. సుమారు 6 లక్షలకు పైగా విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఈ యొక్క ఎగ్జామ్స్ 10th క్లాస్ ఎగ్జామ్స్. గతంలో 7th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ ఉండేది, తర్వాత 10th క్లాస్, ఆ తర్వాత నుంచి అన్నీ కూడా పబ్లిక్ ఎగ్జామ్స్ ఉండేటివి. కానీ ఇప్పుడు స్ట్రైట్గా 10th క్లాస్ ఎగ్జామే చాలా క్రియాశీలకం. భవిష్యత్తు నిర్ణయించేది కూడా 10th క్లాస్ ఎగ్జామే. 60 ఏళ్ళ వ్యక్తికి కూడా సర్టిఫికేట్ చూడాలంటే 10th క్లాస్ సర్టిఫికేటే చూస్తారు. 60 సంవత్సరాల వ్యక్తి ఏదైనా ఒక ప్రైవేట్ ఉద్యోగంలో చేరాలన్నా కూడా మొదట చూసేటువంటి సర్టిఫికేటు 10th క్లాస్ మార్క్ లిస్ట్. అటువంటి 10th క్లాస్ ఎగ్జామ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంటే నిన్నటికి 3 ఎగ్జామ్స్ అయినాయి. ఫస్ట్ తెలుగు, ఆ తర్వాత ఇంగ్లీషు, ఆ తర్వాత హిందీ. దురదృష్టకరం ఏంటంటే 3 ఎగ్జామ్స్ లీకేజ్ అయ్యాయి. ఏదన్నా ఒక ఎగ్జామ్ లీకేజ్ అయితే ఇమ్మీడియట్లీ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వము, పోలీసులు, విద్యా వ్యవస్థ అంతా కూడా ఎలక్ట్ అయ్యి వాటన్నిటిని కూడా తొలగించి, లేకపోతే వాటిని ఎవరైతే దానికి పాల్పడారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి సస్పెండ్ చేసి విద్యా సంస్థల గుర్తింపు రద్దు చేసి తర్వాత మళ్ళా ఎగ్జామ్ పెట్టేటువంటి ఆనవాయితీకి పూర్తిగా తిలోదకాలు వదిలేసి కేవలం కార్పొరేట్ కాలేజీలు, కార్పొరేట్ స్కూల్స్కి వత్తాసు పలికే విధంగా, వాళ్ళకి సపోర్ట్ చేసే విధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన విధానం ఉండడం ఈ రాష్ట్రానికి అత్యంత దురదృష్టకరం. జిల్లా గోకవరం మండలంలోని రాజా పబ్లిక్ స్కూల్లో 1000 మంది విద్యాభ్యాసం చేస్తున్నప్పటికీ 30 మంది టీచర్స్ తో క్రమశిక్షణకు చదువుకు మరో పేరుగా నిలిచింది. 1980లో స్థాపించిన ఈ స్కూల్ 43వ వసంతంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా గ్రాడ్యుయేషన్ కార్యక్రమాన్ని రాజా పబ్లిక్ స్కూల్ యాజమాన్యం కరస్పాండెంట్ పి సూర్యప్రకాశ్ రావు, ప్రిన్సిపాల్ పి నాగలక్ష్మి, పి రామనాగలక్ష్మి, ట్రెజరీ పి నాగేంద్ర ఆధ్వర్యంలో 3 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కరస్పాండెంట్ సూర్యప్రకాశ్ రావు మాట్లాడుతూ ఎంతో మంది తమ స్కూల్ నుంచి ఉన్నత శిఖరాలకు చేరారని తెలుపుతూ విదేశాలలో కూడా తమ విద్యార్థులు మంచి స్థాయిలో ఉన్నారని చెప్పారు. గత 42 సంవత్సరాలుగా విద్యారంగంలో అగ్రగామిగా 1980లో స్థాపించి ఇప్పటికి ఎన్నో అభినందన ప్రజల చేత పురస్కారాలు పొంది ఈరోజు గోపవరం మండలంలో మహోన్నత స్థాయిలో 1000 మంది విద్యార్థులతో, 30 మంది టీచర్లతో, 6 బస్సులతో సరౌండింగ్ ఏరియాస్ అన్నింటినీ కూడా ప్రజలందరికీ సహకారాన్ని అందిస్తూ విద్యార్థులను ఉన్నత చదువులకు మంచి మంచి స్థాయిలో పంపడానికి ఈ సంస్థ ఎంతగానో కృషి చేసింది. ఈనాడు డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఎంతోమంది ఈ సంస్థలో ఉన్నారు. వారికి మేము నేర్పిందల్లా ఇదే మా ధ్యేయం. సో రాజా పబ్లిక్ స్కూల్ మహోన్నతమైన స్థాయిలో ఉండడానికి మాకు ముఖ్యంగా సహకరించింది మా తల్లిదండ్రులే. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు, వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడ చదువుతున్నారు. ఇంకో తరం కూడా ఇక్కడ అలా చదవాలని చెప్పి మీ ఎంతగానో ఆశిస్తున్నాం.
గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పొన్నూరు రోడ్డు సమీపాన స్థానిక బీఆర్ కన్వెన్షన్ హాల్లో ముస్లిం మైనార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ ఇఫ్తార్ కార్యక్రమంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందు చేసి అనంతరం నమాజ్ చేశారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం సందర్భంగా రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు కె అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కోవిలమూడి రవీంద్ర, గుంటూరు పార్లమెంట్ సభ్యులు గల్ల జయదేవ్, గుంటూరు తూర్పు నియోజకవర్గ తరపున టీడీపీ నేత అబ్దుల్ నజీర్ అహ్మద్ మరియు స్థానిక నేతలు పాల్గొన్నారు. మహిళలకు అన్యాయం జరుగుతుందంటూ నారీ దీక్షలు చేపట్టడం పబ్లిసిటీ కోసమేనని ఆర్టీసీ ప్రాంతీయ చైర్మన్ మాల్యవంతం మంచుల పేర్కొన్నారు. నేడు అనంతపురం ఆర్టీసీ ప్రాంతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంచుల మాట్లాడుతూ, అనుకోకుండా విజయవాడలో మానసిక వికలాంగురాలపై జరిగిన అత్యాచార ఘటన బాధాకరమని, అయితే 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్న నారా చంద్రబాబు నాయుడు విజయవాడ ఆసుపత్రికి వెళ్లి మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మని దుర్భాషలాడడం మహిళలను ఆత్మగౌరవం దెబ్బతీయడం కాదా అని ప్రశ్నించారు. అనుకోకుండా జరిగిన సంఘటనను ఆసరాగా చేసుకుని స్వార్థ రాజకీయాల కోసం ఏమాత్రం సంస్కృతి సంప్రదాయాలు విలువలేని వంగలిపూడి అనిత చేత నారీ దీక్షల పేరుతో పబ్లిసిటీ నిర్వహించుకోవడం దురదృష్టకరమని అన్నారు. తమ రాజకీయ ప్రయోజనాల కోసం అనుకోకుండా జరిగిన సంఘటనలను రాతంతం చేయడం టీడీపీకే చెల్లిందని విమర్శించారు. ప్రజలు కూడా మిమ్మల్ని ఎన్నికలకు వచ్చే ముందు కూడా మా నోటితో చెప్పరు, చేత సమాధానాలు చెప్తారు. మీ పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేయడం అనేది మానుకోండి. మీరు ఈ అనితకి నేను ఒక్కటే అడుగుతున్నా, ఈ అనితకి ఆయన ఒక్కే ఒక మాట చెప్పాడు, చంద్రబాబు నాయుడు ఏమన్నాడు, ఎస్సీ కులంలో ఎవరైనా పుడతారా అని అన్నారు. సిగ్గు శరం అనేది ఉంటే మీకు, మీరు ఎస్సీ అంటే దళిత జాతి బిడ్డలైతే గిన నువ్వు కానీ ఎంఎస్ రాజు కానీ ఆ పార్టీలో అనేదే ఉండరు. దిశ మహి యాప్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. దిశ యాప్ వల్ల ఈరోజు ఈ దిశ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు 13,84,512 మంది డౌన్లోడ్ చేసుకున్నారు. ఆ కాల్స్ కూడా 3,98,374 కాల్స్ రావడం అనేది జరిగింది. ఆపదలో ఉన్న 900 మంది మహిళల్ని రక్షించడం అనేది జరిగింది. ముఖ్యంగా నేను మీడియా ద్వారా తెలియజేసేది ఏమిటంటే, మన జగనన్న ప్రభుత్వంలో ప్రతిదీ కూడా సంక్షేమం అంటేనే మహిళలకు అనేదే జరుగుతుంది. మహిళలు ఈరోజు చాలా క్షేమంగా సురక్షితంగా ఉండడం అనేదే జరిగింది. ఈ విజయవాడలో జరిగిన మానసిక వికలాంగురాలు పైన జరిగినప్పుడు ఆయన జన్మదిన వేడుకల్లో ఉన్నాడు మన చంద్రబాబు నాయుడు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రులు పేదలకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో ఆసుపత్రి ముందు ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి శ్రీరాములు మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రిలో మందుల కొరత తీవ్రంగా ఉందని, పేద ప్రజలు వైద్యానికి వస్తే ప్రైవేట్ లో మందులు తెచ్చుకోవాలని బయటకు పంపిస్తున్నారని అన్నారు. బయట కొనలేక పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అంతేకాకుండా రోగులకు బెడ్స్ కొరత తీర్చాలని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ వైద్యశాలలో మందుల కొరత తీర్చాలని, లేని పక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు లింగమయ్య, నగర సహాయ కార్యదర్శి రమణయ్య, అలిపిరి ఏఐటిసి నగర కార్యదర్శి రాజేష్ గౌ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు పని చేసేవాళ్ళతోనే మీరు పని డబ్బు తీసుకుంటారు. 90 కిలోమీటర్ల టూ వీలర్ల దిశ పేద రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఈరోజు అనంతపురం జిల్లా నడి బొడ్డున అనంతపురం జిల్లా స్థితిగత ప్రాంతాల నుంచి అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యం కోసం వస్తున్నారు. ప్రతిరోజు 1500 నుంచి 2000 వరకు ఓపిక చూపించుకోవడానికి వస్తున్నారు. మరి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందించడంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు, కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ హాస్పిటల్ అధికారులు పూర్తిగా వైఫల్యం చెందుతున్నారు. పిలిస్తే
పలికే దైవమైన అన్నవరం శ్రీ 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 వేద వెంకట సత్యనారాయణ స్వామిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ఆంధ్రప్రదేశ్ నాగవంశం కార్పొరేషన్ చైర్పర్సన్ బొడ్డు అప్పలకొండమ్మ వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బొడ్డు అప్పలనాయుడు దంపతులు అన్నారు. అన్నవరం విచ్చేసిన బొడ్డు అప్పలనాయుడు దంపతులకు ఆలయ అధికారులు సంప్రదాయ బద్ధంగా మేళ తాళాలతో స్వాగతం పలికి స్వామివారి దర్శనానికి ఏర్పాట్లు చేశారు. అనంతరం అర్చకులు వేద ఆశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా బొడ్డు దంపతులు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రం మరింత పురోగతి సాధించాలని ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. అలానే శ్రీ సింహాచల వరాహ నృసింహ స్వామివారిని చందనోత్సవం సందర్భంగా స్వామివారిని దర్శించుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన వాలంటీర్లను సాలువాత సత్కరించిన పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి. టెన్త్ పరీక్ష ప్రశ్న పత్రాలను లీకేజీ పై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని బీజేపీ నేతలు డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ పుట్టుకలుతాం. అంతవరకు సెలవు. నమస్కారం.